కొమరోలు మండలం గోపానిపల్లె గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు షేక్ మహమ్మద్ అనీఫ్ గత కొంతకాలంగా నడవలేకపోతున్నారు. అతని పరిస్థితి చూసిన మన స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారులు పాలుగుల మోహన్ రెడ్డి తక్షణమే స్పందించి వీల్చైర్ అందజేశారు. ఈ సందర్భంగా పాలుగుల మోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా నడవడానికి తీవ్ర ఇబ్బంది పడుతున్న విశ్రాంత ఉపాధ్యాయుడిని చూసి మా సంస్థ తరపు నుంచి ఆయనకు వీల్చైర్ అందించడం జరిగిందని అన్నారు. ఇంకా నియోజకవర్గంలో దివ్యాంగులు ఎవరైనా ఉంటే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి దృష్టికి తీసుకెళ్లి వారికి ప్రభుత్వం తరపున ఉచితంగా 3 చక్రాల సైకిల్ వీల్ చైర్స్ అందజేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొమరోలు మండల ప్రతినిధి గుర్రం కృష్ణబాబు పాల్గొన్నారు. చేతులకి మీరు సెల్ఫ్ గా ఏదో స్టీల్ ఆ స్టీల్ పట్టుకొని అట్టనుకోవచ్చు చిన్నగా. లేదు ఎవరు నాకు ఇబ్బంది అనుకున్నప్పుడు చూడు, నువ్వు ఇట్లా కాళ్ళు పెట్టుకోవచ్చు. సాయంత్రం అదే తాజాగా చూసినాడు అనుకో అందరిని. ఆయనకేంటంటే ఇంకా కొన్ని రోజులు కలిసి వస్తుంది, ఆయుష్ పెరుగుతుంది. మా గురువు గారు మాకు చదువు చెప్పి ఈ చెప్పిన గురువు గారు ఈ స్థాయిలో మేము ఉండటానికి కారణం ఉపాధ్యాయులే. అందుకని ఆయన కోసం మేము ఈ వీల్ చైర్ ఈరోజు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమిటంటే, సహాయం చేయడానికి అందరికీ మనసు ఉంటుంది కానీ సహాయం చేయలేకపోతుంటారు. అందువల్ల నా కాన్సెప్ట్ ఏంటంటే, నేను సహాయం చేయడం పెద్ద గొప్ప కాదు, 10 మంది చేత సహాయం చేయించడమే పెద్ద గొప్ప అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. నిస్వార్థంగా సేవ చేయాలనేదే నా కోరిక. మమ్మల్ని చూసి 10 మందికి సహాయం చేయాలనే గుణం సమాజానికి కల్పించాలని నేను అనుకుంటున్నాను. జై హింద్.